कोविड सेकेंड वेव स्ट्रेन के दौरान कॉलों की बढ़ती हुई तादाद और कोविड के मकतूल मरीज के जिस्म की आखिरी रसूमात को शमशान घाट तक पहुंचाने के मुतालबे के साथ गजाइत की टीम ने साइबराबाद में अपनी फ्री लिस्ट राइड सर्विस दोबारा शुरू कर दी है। साइबराबाद पुलिस कमिश्नर ADGP VC सज्जनार IPS ने साइबराबाद हदूद में आखिरी राइड सर्विस दोबारा शुरू करने की कोशिश की। कमिश्नर के जरिए 19 अप्रैल 2021 को शाम 4 बजकर साइबराबाद CP ऑफिस के मुकाम पर गाड़ियों को झंडे दिखाकर रवाना किया गया। आखिरी सवारी की खिदमात मुफ्त होंगी और वो किसी भी जात या मसल से ताल्लुक रखने वाले कोविड या गैर कोविड के नाशों को लेकर जाएंगी। खिदमात सुबह 8 बजे से शाम 6 बजे तक दस्तियाब होंगी। चला तेड़ा रवड़ जरूरी इकड़ का बॉम्बे बैंगलूर दिल्ली चाल चोट चाल व्याप्ति पे प्रजल प्रिकॉशन तस्काली नरमरी को अस्त्रमु मन मास्क मास्क उंटे एटुवंटी इब्बंदी उंडदु इप्पुडु कूडा नेनु रोड्लो चूस्तुन्नानु चाला मंदी प्रजलु मास्क लेकुंटा सोशल डिस्टेंस फिजिकल डिस्टेंस लेकुंटा तिरुगुतुन्नारु मनमु वैरस नि लाक्डौन चेयालंटे मास्क वेसुकुंटेने मनमु वैरस नि लाक्डौन चेयवच्चु सो प्रजलंदरू कूडा मास्क वेसुकोवालनि चेप्पि नेनु मरी कोरुतुन्नानु अदे विधंगा चाला मंदी इंका वैक्सीन वेसुकोलेदु वाळ्ळु कूडा मुंदु वच्चि दग्गरुन्न PSC लेदंटा दग्गरुन्न हास्पिटल्कि वेळ्ळि वैक्सीन वेसुकोवालनि चेप्पि कोरुतुन्नानु అదే విధంగా భౌతిక దూరం కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాను మీరు అవసరం అయితే ఇంపార్టెంట్ అయితేనే ఫంక్షన్స్ కి వెళ్ళాలి గానీ అనవసరము ఇంటి నుంచి బయట రావొద్దని చెప్పి నేను కోరుతున్నాను ముఖ్యంగా పెద్దలందరూ కూడా చాలా ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి నేను సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి కూడా మరిమరి కోరుతున్నాను అదే విధంగా లాస్ట్ 1 వీక్ లో మనకు ప్లాస్మా రిక్వైర్మెంట్ కూడా చాలా పెరగడం జరిగింది మనం లాస్ట్ 3-4 డేస్ లో మోర్ దెన్ 100 మనకు రావడం జరుగుతుంది ఇక్కడ కాకుండా వైజాగ్ వరంగల్ కరీంనగర్ బెంగళూరు బాంబే అదే విధంగా గోవాటి నుంచి కూడా మనకు రిక్వైర్మెంట్ రావడం జరుగుతుంది ఎందుకంటే మన లింక్ అన్ని చోట్ల కూడా మనము ఆ లింక్ ఇవ్వడం వల్ల చాలా మంది రిక్వెస్ట్ పంపడం జరుగుతుంది మనం కూడా మనకున్న కాంటాక్ట్స్ ప్రకారం ముఖ్యంగా మన ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు ముందు రావడము వాళ్ళంతా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది సో ఎవరెవరు కోవిడ్ వారియర్స్ ఉన్నారో వాళ్ళు ముందు వచ్చి ప్లాస్మా డొనేట్ చేయాలని చెప్పి నేను మరిమరి కోరుతున్నాను మన సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ అయిన 9490617440 లేదా donateplasma.scac.in కి నమోదు కావాలి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా మీరు ఎవరు బయట తిరుగుతారో వాళ్ళు మీ ఫ్యామిలీని కూడా రిస్క్లో పెడతారు మీరు సొంతంగా కూడా రిస్క్లో పెట్టుకునే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా అవసరమైతే బయట రావాలి వచ్చినప్పుడు కూడా మాస్క్ వేయకుండా తిరగొద్దని చెప్పి నేను మరిమరి కోరుతున్నాను ముఖ్యంగా మనం కూడా ఇప్పుడు 1000 రూపాయలు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఫైన్ కలెక్ట్ చేసే మన ఉద్దేశం లేదు మీరు అర్థం చేసుకోవాలి మీ కుటుంబ సభ్యుల కోసం మీకోసము మాస్క్ వేసుకొని తిరగాలని చెప్పి నేను మరిమరి కోరుతున్నాను।